మీడియాల ఫైర్ బ్రాండ్ అద్దంకి దయగర మనతో పట్టున్నారు. ప్రణయ్ హత్య పైన మీ కామెంట్? అది పరువు హత్య అయితే కాదు, అసలు అది తప్పే కాదు. ఆవును రక్షిస్తామనే పేరుతో దళితులను చంపుతున్నారు. దీన్ని కులం కోణం తేవడం వెనుకనే కుట్ర ఉన్నది. వాళ్ళు గోరక్షణ సమితులు పెట్టినప్పుడు మీరు ఎందుకు దళిత ప్రొటెక్షన్ ఫోర్సులు పెట్టారు? మనం కట్టెలు పట్టుకోను, గొడ్డలు పట్టుకోను, తుపాకులు పట్టుకోను. రాజ్యాంగాన్ని కాలబెట్టిన సంస్కృతి ఉన్న వాళ్ళకు రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి ఉంటుందని నేను ఎట్లా అనుకుంటాను. కులం అనేది ఉండాలని పాలన దేశం ఒక కలగని మెరుగుతుందేమో. కులం రహితం కష్టమని అంటున్నా కాబట్టి. సిసిఎంఐ రిపోర్ట్ ప్రకారం స్వకుల వివాహాల వల్ల జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల జెన్యున్గా జీన్స్ మంచిగా ఉండే పిల్లలు పుడతారు, హెల్తీగా పుడతారు, చాలా అడ్వాన్స్డ్గా పుడతారు అనేది ప్రణయ్ చట్టం లేవాలంటారు. మనిషిని చంపించిన తర్వాత ఇక పరువే ఉంటుంది. ఇప్పుడున్న జీవితం చాలా గొప్పది, దాన్ని జీవించడం నేర్చుకోండి. 4.5 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఆపదలో ఉంది. అల్లుని కొడుకు మధ్యన ఉన్న వైరాలు, చీతగానితనాన్ని ఇలా నిర్ణయాలు తీసుకోవడంలోనే ఫెయిలు, అమల్లో అసలే ఫెయిల్. ఎప్పుడైనా గడియల నుంచి మీకు కాల్ వస్తుంది? నాకు గడియల నుంచి ఏం కాల్స్ రావు కానీ లైవ్లో రాజా సింగ్ సంబంధించిన ఒక కామెంట్ చేశారు మీరు. ప్రజల కొరకు పోరాడేందుకు వెనకడి చేసే పరిస్థితి లేదు. తప్పుగా చేసిన వాళ్ళనైతే సహించేది ఉండదు. వాళ్ళు చేసిన తప్పుల్లో ఉన్న తీవ్రతను బట్టి పదాలు కూడా ఉంటాయి. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు మీరు, ఎట్లా కౌంటర్ చేశారు? నేను మాట్లాడేది నిజమైనప్పుడు, నేను నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు ఉండదు. మహాజన పాదయాత్ర బహిరంగ సభలు సామాజిక న్యాయం పైన మీరు ఇచ్చిన వాయిస్ బలంగా వినిపించారు. పూర్తిగా మట్టి వాసన నాకు తలిగింది, గుండె లోతుల్లోంచి వచ్చింది కాబట్టి. అది పేదల గొంతుకు ఎప్పుడైనా కదిలిస్తే దాంట్లో ఆర్ద్రత ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆక్రందన ఉంటుంది. టీఆర్ఎస్ మొన్న 105 సీట్లు ప్రకటించింది. నేతి బీరకాయలో నీతి ఎంత ఉంటుందో దాని సామాజిక న్యాయంలో అంత నీతి ఉంది. తల నరుక్కున్నా కూడా మాట తప్పను. కాంగ్రెస్ ఇస్తుందా? కాంగ్రెస్ ఇప్పుడు మీరు గతంలో తుంగతుడి నుంచి పోటీ చేశారు, ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఎట్లా గెలిపించుకోవాలనే తపననే వాళ్ళలో నేను చూస్తున్నా ఇప్పటికీ. నేను గెలిస్తే వాళ్ళకి ఏం మేలు జరుగుతుందో. ప్రధాన పోటీ ఎవరు ఉంటారు? ఈసారి ఆ స్కోప్ కూడా లేని పరిస్థితి. నా స్వార్థం అది. ఎలక్షన్ ఎజెండా ఒక ఎత్తు అయితే తప్పుడు హామీలు ఇచ్చి మంత్రి పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఇచ్చే అవకాశం ఉంది అర్థం గారికి? నాకు అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. వాళ్ళే నా లక్ష్యం ఉంటారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా. మీడియాల ఫైర్ బ్రాండ్ మాలమహనాడు అధ్యక్షులు, కాంగ్రెస్ మీడియా అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మనతో పాటున్నారు. నమస్తే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య పైన మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. ప్రణయ్ హత్య పైన మీ కామెంట్? ప్రణయ్ హత్య ప్రత్యేకించి అది పరువు హత్య అయితే కాదు, అది ఒక ధనహంకార హత్య. అంటే ఒక ప్లాన్డ్ పరువు హత్య అంటే దానికి ఏంటంటే డెఫినేషన్ డిఫరెంట్గా ఉన్నది. పరువు నిలబడడానికి చేసేది పరువు హత్య అయితే దళితులను లేకపోతే ఇంకో కులం వాళ్ళను చేసుకోవడం వల్ల పరువు పోతుందనుకోవడం అనేది సమాజ నీతికి విరుద్ధం. కాబట్టి దాన్ని పరువు హత్య అనొద్దు, హత్య హత్యనే. హత్య చేసినవాడు హంతకుడే, చేయించినవాడు హంతకుడే. ఆ శర్మ ఎవరో ఉన్నారు కదా వెనుక నుంచి వచ్చి కొట్టినోడు ఎంతనో, ఆ కొట్టిపిచ్చినోడు కూడా అంతే. హంతకులకు మనం పరువు హత్యలు ఇంకా అవి ఇవి అని చెప్పే ఒక ప్రయత్నం చేయకూడదు. ప్రత్యేకించి దాన్ని కులం వైపు నెట్టడాన్ని నేను తీవ్రంగా విమర్శిస్తాను. దళితుడైనందుకు హత్య చేసిండ్రు అనడము తప్పే. దళితుడైతే ఎందుకు హత్య చేస్తారు? ప్రేమించుకున్నది ఇద్దరు సమానమైనప్పుడు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు తప్పు దళితుంది ఒక్కందే కాదు, అసలు అది తప్పే కాదు.
దళితుణ్ణి చంపిండ్రు కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకించడం కూడా తప్పే. ఇది కోమట్ల దళితుల మధ్యన వైరం కాదు. మరి కోమట్లు మారుతీరావుకు అనుకూలంగా ఈరోజు ధర్నాలు చేశారు, దాన్ని ఎట్లా చూడాలి? ఇది కులం రంగు పులిమి, ఒక ముద్దాయిని బయట వేయడానికి జరుగుతున్న ప్రయత్నంగానే చూస్తాను నేను, కానీ అందరూ కాదు. కోమట్లు నాకు తెలిసైతే కోమట్ల చరిత్రలో వైశ్యులు, వ్యాపారవేత్తలు, సమాజంలో ప్రతి అంశాన్ని దాచి ప్రజలకు దాన్ని అందుబాటులో ఇవ్వడం ద్వారా ఒక సేవారంగంలో ఉండి, వ్యాపారంలో ఉండి దాన్ని ప్రజలకు అందించే ఒక మంచి సామాజిక వర్గంగా ఉంది. కానీ హంతకులకు కోమటిల యొక్క రంగును పూసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళది మంచి ప్రయత్నం కాదు. సోషల్ మీడియాలో కూడా దీనిపైన బలంగా ప్రణయ హత్యను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. హమారా హమారా అనే వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని బలంగా సమర్థిస్తారు, ఇట్లా చూడాలి? ఎందుకో ఈ విషయంలో బీజేపీ దళితుల విషయంలో అనేసరికి బీజేపీ నెగిటివ్గా వస్తుంది. అది ఎందుకు? అది రోహిత్ వేముల అంశంలో కూడా ఇట్లనే చేసిండ్రు, ఇప్పుడు ప్రణయ అంశంలో కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు అంటే హత్యను సమర్థిస్తున్నట్ట, హత్యను సమర్థించే వాళ్ళు ఏమవుతారు? ఎలా పరువుకు సంబంధించి నీకైతే మనిషిని లేకుండా చేసిండ్రు, దాన్ని క్రిమినల్స్ అంటారు. కాబట్టి ఆ క్రిమినల్స్కు ఎవరు కూడా చేయకండి. కోమట్ల పట్ల మాకు మంచి అభిప్రాయం ఉంది. కోమట్లకు దళితులకు చరిత్రలో ఎప్పుడు కూడా వైరుధ్యాలు లేవు. ఈ పనికిరాని పని చేసిన వాడిని సపోర్ట్ చేయడం వల్ల మీకు వచ్చే పని లేదు. కాంగ్రెస్ స్టాండ్ ఏంటి దీనిపైన? ఇప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా నేను ఇది పూర్తిగా దాన్ని నా స్టాండ్ ఇది. రాజకీయ పార్టీగా ఆల్రెడీ జానరెడ్డి గారు అక్కడికి పోవడం, ఎవరైతే అమృత ఉందో వాళ్ళకి సంబంధించి భరోసా కల్పించి నీకు న్యాయం జరిగే విధంగా చేయడం జరుగుతుందని మా లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్పి వచ్చిన పరిస్థితి మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఎందుకంటే బాధితులు కదా, తను కూడా ఆ అమ్మాయి కూడా ఇప్పుడు కోమటి కులంలో పుట్టిందే కదా, ఎందుకు దళితులు అక్కున చేర్చుకుంటున్నారు? ఇప్పుడు తన వల్లనే ప్రణయ్ చనిపోతే తనను చీత్కరించుకోవాలి, నీ వల్ల మా బాబు చనిపోయింది అని చెప్పి అంటుంది కదా, కులం కారణంగానే నా భర్తను చంపిండని. అమృతకి ఎంత చైతన్యం ఉన్నట్టు అమృతను కాపాడాలి. వాస్తవానికి తను గర్భవతి, మెంటల్ స్ట్రెస్ ఉండకుండా తను అంత చిన్నతనంలో భర్తను కులం వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందే అని ఒక సానుభూతి నుంచి సోషల్ మీడియాలో కానీ లేకపోతే మిగతా అంశాల్లో కానీ కొంతమంది స్పందిస్తున్న తీరు, ఆ పౌర సమాజంలో ఇంత జుగుప్సాకరంగా కూడా జనం ఉంటారా అనే ఒక ఏహ్యభావం కలుగుతుంది. అంటే మనం సోషల్ మీడియాలో చాలా మంచి అంశాలు కూడా చూసినాం, కానీ దీన్ని ఇటువైపుగా వాడుకోవడం ఏదైతే ఉందో, ఒక అమ్మాయి ఇప్పుడు దళిత అమ్మాయి అనుకుందాం, ఇప్పుడు నేను అమృతను దళితురాలుగానే చూస్తాను, ఎందుకంటే వాళ్ళు లోన్ చేసుకుంటారు, డిసోన్ చేసుకుంటారు చాలా. ఏమో నాకు తెలిసి అయితే మన ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకులు వచ్చి కూడా మద్దతు చెప్పిపోయిండ్రు. అంటే అంత ఉదాత్తత ఉంది వాళ్ళకు. మనము తను దళితుని చేసుకుంది కాబట్టే చంపేసిండ్రు, తనను దళితురాలుగా కూడా చూస్తలేరు, సేమ్ టైం కోమటిగా కూడా చూస్తలేరు, తనను ముద్దాయిగా చేసి పడేసిండ్రు. చంపిందెవరు, చచ్చిందెవరు, ముద్దాయి అవుతున్నది ఎవరు? ఎలా సపోర్ట్ చేయాలని నైతికంగా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేయాలి, సమాజం చేయాలి. ఆ పరిస్థితి ఇక్కడ ఉందా అంటే లేదు. నువ్వే ముద్దాయి, 19 ఏళ్లకు నువ్వు ప్రేమించడం ఏంటంటాడు ఒకడు, ప్రేమించడానికి దళితులే వచ్చిండ్రా లేకపోతే మాలోడే దొరికిండ్రా, ఇలాంటి కామెంట్స్ వాళ్ళు చేస్తున్న పరిస్థితిని చూసినప్పుడు అంటే మాలలు తక్కువ జాతి అని చెప్పి రాటిఫై చేస్తున్నట్ట. చరిత్రలో ఎక్కడైనా మాల తక్కువ జాతిగా ఉన్నట్టున్నదా? ఎస్సీల్లో ఉంటే ఎందుకు ఎస్సీల్లో ఉన్నారు అనేది చరిత్ర మూలాలకు బొమ్మనండి. చాలా జాంబవ పురాణం నుంచి బొమ్మనండి మాలలు ఏ రకంగా ఉన్నారు. మాలలు కింగ్స్గా ఉన్నారు కదా, చరిత్ర ముందు మన ముందు ఉన్నది కదా. ఆధిపత్య కులాలు అప్పుడప్పుడు తెర మీదకి వచ్చినాయి, అన్నీ ఆధిపత్య కులాలు అయితే అధికారం ఉన్నాయన్నీ. కానీ ఇక్కడ మాలలు తక్కువ జాతి, మాదిగలు తక్కువ జాతి, బీసీలు తక్కువ జాతి, ఎస్టీలు తక్కువ జాతి అని చెప్పిటోడేవాడు ఎందుకు వస్తుంది? అది వాళ్ళ యొక్క భావజాలం అట్లా ఉన్నది. ఏ భావజాలం వల్ల ఇదైతే? ఇప్పుడు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, మనువాద సిద్ధాంతాలను ఎవడైతే అవపోసన బట్టి నేను గొప్ప అనుకుంటోడి నుంచి వస్తున్న సమస్య. ఇప్పుడు భాజపా వచ్చిన కాంచి ఆ భావజాలం పెరుగుతూ ఉన్నది. భారత రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? పూర్తిగా మనుషులంతా సమానమే. వీళ్ళు సమానత్వపు హక్కుకు మినహాయింపులు అని ఎస్సీ ఎస్టీలను పెడతాడు అంబేద్కర్. ఎందుకు అంటే ఒక 3000 సంవత్సరాల నుంచి సమాజంలో
వీళ్లకు వివక్ష చూపబడ్డది కాబట్టి, వీళ్ళు అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి వీళ్ళకు కొంత వెసులుబాటు కల్పిద్దాం. దేనికి? విద్యాపరంగా, ఉపాధి పరంగా, లేదంటే చట్టసభల గురించి. ఈ రిజర్వేషన్స్ను తక్కువ కులం వాళ్ళు అనుభవిస్తారనే ఫీలింగ్తో ఉన్నారు. కానీ రాజ్యాంగం ఏం చెబుతున్నది? మనుషులంతా సమానమే. ఈ సమానత్వానికి అందరూ సమంగా రావాలనుకున్నప్పుడు, ఇక ఈ వర్గాలు అణిచివేయబడ్డ వర్గాలు కాబట్టి వీళ్ళకు ఒక ప్రత్యేక ప్రతిపత్తులు కల్పిద్దామని 14 కానీ 15-4 కానీ 16-4 కానీ ఇవి మనకు అదనంగా కల్పించిన దాన్ని పట్టుకొని రిజర్వేషన్ వర్గాలంతా తక్కువ జాతి, మేమంతా గొప్ప జాతి అనుకునే పరిస్థితి వస్తే దానికంటే దబ్బావ దారిద్ర్యం ఇంకొకటి ఉండదు. సేమ్ సందర్భంలో ప్రణయ్ హత్యను రిజర్వేషన్కు లింక్ పెట్టి ఇట్లా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు, ప్రధానంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు. స్పష్టత లేదు వాళ్ళకు. ఒకసారి క్రిస్టియన్ అంటారు, క్రిస్టియన్ అయినప్పుడు కులహత్య ఎట్లయితుంది? అది వాళ్ళు అంటున్న కులహత్య కాదు కదా, మతహత్య అవుతుంది. ఒకవేళ అసలు మూలాలకు వెళితే దళితులు మత మార్పిడి ఎందుకు చేసుకుంటున్నారు? దళితులు కానీ ఆదివాసీలు కానీ ఈ దేశపు మూలవాసులు. అది చంద్రగుప్త మౌర్య నుంచి మొదలు పెడితే ఆర్యులందరూ కూడా ఈ దేశానికి బతుకొచ్చిన వాళ్ళు. ఇక్కడ ద్రవిడులు కానీ ఇక్కడ ఉన్న ఎవరైతే కొండ జాతులుగా పిలువబడుతున్న ఆదివాసీలు ఈ దేశ మూలాలు. ఇప్పటికీ వాళ్ళకు అధికారం రాకుండా కొట్టుమిట్టాడుతున్నారు, అదొక వేరే చర్చ. ఇక్కడి వాళ్లకు వాళ్ళే రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఒకళ్ళతో ఆర్ఎస్ఎస్ పుచ్చుకుంటున్నది, అది సమస్య. ఇప్పుడు దళితులు ఎక్కడి నుంచి అనంటే, ఈ దళితులు ఎక్కడనో అమెరికాలోనో జర్మనీలో పుట్టి రాలే ఈ భూపుత్రులు. కాబట్టి ఈ భూమిపుత్రులనే అంటరాని వారుగా మార్చిన వాళ్ళు. ఇదే జాంబవంతుని రాజు, మొట్టమొదటి రాజు యొక్క వంశాన్ని చెప్పులు కుట్టుకునేటాళ్ళుగా మార్చిన వాళ్ళు. ఇప్పుడు దానికి అంటరానితనం అంటగట్టి, దాని సమాజంలో మేము సమానత్వం కాదని చెప్తూ హత్యలు చేసే స్థాయికి వచ్చిండ్రు. ఆవును రక్షిస్తామనే పేరుతోటి దళితులను చంపుతున్నారు, దానిపైన ఏమంటారు? గో హత్యలు చేస్తున్నారని, మనిషి హత్యలు చేస్తున్నారు, వాళ్లకు శిక్షలు లేవు. ఎవరు? మనుషుల్ని చంపిన వాళ్ళకు. గోవుల్ని చంపితే మాత్రం శిక్షలు ఉన్నాయి. ఏంటి తెలుసా? అది వాళ్ళే చట్టానికి తీసుకొని మనిషిని చంపడం. ఇదెవరు ఇచ్చింది వాళ్ళకి హక్కు అంటే, రాజ్యాంగం కల్పించిందా అంటే కాదు, బీజేపీ రాజ్యాంగం కల్పించింది. బీజేపీ వల్ల వస్తున్న సమస్య ఇది. ఇక్కడ ప్రత్యేకించి మారుతురావు అంశంలో దీన్ని కులం కోణం తేవడం వెనుకనే కుట్ర ఉన్నది. వాస్తవంగా కోమట్లు హంతకులు గారు, వాస్తవంగా కోమట్లకు మాలలకో, కోమట్లకు మాదిగలకో, కోమట్లకు దళితులకో ఎప్పుడు కూడా లేవు. దీన్ని పూయడం ద్వారా ఎవరైతే ఈ మతం పేరు మీద కొంతమంది ఉన్మాదానికి తెగబడుతున్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకో మీడియాలోనో వస్తున్నారు. వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే, మనుషులుగా మారండి. అట్లీస్ట్ చనిపోయిన కుటుంబానికి సానుభూతిని, చనిపోయిన వ్యక్తికి సానుభూతిని చూపించేది పోయి ప్రేమించిన వాళ్ళని దొంగలుగా చూపే సంస్కృతి వచ్చిందంటేనే ప్రేమ పట్ల వాళ్ళకున్న ద్వేషం, ప్రేమించడాని పట్ల వాళ్ళకుండే ద్వేషం కనపడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ వర్గాల నుంచి, దళితుల నుంచి కానీ, బడుగుల నుంచి కానీ, ఎస్టీల నుంచి కానీ వచ్చి ఎదిగే వాళ్ళ పట్ల అలాంటి దృక్పథం మంచిది కాదని చెప్పి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు గోరక్షణ సమితులు పెట్టినప్పుడు మీరు ఎందుకు దళిత ప్రొటెక్షన్ ఫోర్సులు పెట్టరు? రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది కదా. ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ప్రత్యేక కోర్టులు ఉన్నాయి, ప్రత్యేక విచారణలు ఉన్నాయి. ఆ వ్యవస్థ పోను కుంటుపడడం వల్ల ఈ దారుణాలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు వాటి పట్ల సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యక్తి దళిత సంఘాలుగా దళిత ప్రొటెక్షన్ పెట్టచ్చు కదా. ఇప్పుడు మనం కట్టెలు పట్టుకోనో, గొడ్డలు పట్టుకోనో, తుపాకులు పట్టుకొని తిరిగే హక్కు మనకు కల్పించాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం మనం. రాజ్యాంగాన్ని అగౌరవపరిచే వాళ్ళ పట్ల భాజపా ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ తీరులు ఎట్లా ఉన్నాయో వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నేనే శిక్షించే హక్కు నాకు లేదు. నాకు శిక్షించే హక్కు నాకు కల్పించలే రాజ్యాంగం. నేను పోలీస్ స్టేషన్కి పోతా, పోలీస్ స్టేషన్ న్యాయ వ్యవస్థకు పోతుంది. ఇవో రాజ్యాంగాన్ని కాలబెట్టిన సంస్కృతి ఉన్న వాళ్ళకు రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి ఉంటుందని నేను ఎట్లా అనుకుంటా? కాబట్టి ప్రత్యేకించి ఏడికిపోయినాయి అంటే, దళితుల మీద హత్యలు సుపారీలు ఇచ్చి చంపేకి అడిగిపోయినాయి. వాళ్ళు కూడా కాదు, అవుట్సోర్సింగ్కి ఇచ్చేస్తుండ్రు, నువ్వు చంపేస్తే కోటిస్తా. ఇట్లాంటి స్థితికి వస్తే సమాజంలో అశాంతి చెలరేగుతుంది. 40 కోట్ల మంది దళితులు ఉన్న ఈ దేశంలో మైనారిటీలకు సంబంధించిన కులాలు ఆధిపత్య కులాలుగా చెలాయించబడుతూ దాడులు చేస్తున్నప్పుడు ఆ అన్రెస్ట్ కనుక వస్తే మనకే నష్టం, దేశానికే నష్టం. అది మంచి పద్ధతి. నీకు పూనా ప్యాక్టు దాన్ని ప్రూవ్ చేస్తుంది. రిజర్వేషన్లు అసలు వద్దంటాడు,
అంబేద్కర్ గారు. మాకో దేశం కావాలని అంటాడు. ఎందుకంటే వీళ్ళతో మమ్మల్నే అణచివేసి మమ్మల్ని వివక్ష చూసే ఈ దేశంలో మేమెందుకు ఉండాలి? పాకిస్తాన్కి ఒక దేశం ఇచ్చినట్టుగానే మాకో దేశం ఇవ్వండి అని పాత మగధ సామ్రాజ్యం ఇప్పటి బీహార్ కేంద్రకంగా దళితస్థాన్ ఏర్పాటు కొరకు డిమాండ్ చేస్తాడు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు అదే కోమటి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక శాంతి కాముకుడు. గాంధీని మోడల్గా తీసుకోవాలి. అసలు మామూలుగా ఇప్పుడు ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో ఈ ప్రపంచానికి ఒక సంకేతం గాంధీ. శాంతికి ఒక దూత ఎవరన్నా ఉన్నారంటే మన మధ్యన బతికి చనిపోయిన ఒక మహామనిషి గాంధీ ఉన్నాడు. కానీ వాళ్ళకు ఆక్రోశం పెరగడం అప్పుడెల్లా గాంధీని గుర్తు చేసుకోరు మీరు. అలాంటి గాంధీ దగ్గర చర్చలు జరుగుతాయి. హరిజనులను నా దేశం నుంచి విడిగొట్టొద్దని చెప్పి అప్పీల్ చేస్తాడు అంబేద్కర్ గారు. ఎంతకు విననప్పుడు అప్పుడు రిజర్వేషన్స్ అనే అంశం వస్తుంది. అదే పూనా ప్యాక్ట్ చెప్తుంది. కులం అనేది ఉండాలని పోలన దేశంలో. కుల రహిత సమాజం ఒక కలగని మెరుగుతుందేమో. కుల వివక్ష లేని సమాజం రావాలి. కులం ఉండాలంటారు. కులం రహితము కష్టమని అంటున్నా కాబట్టి కులం పోవాలంటే ఏంది? కులాంతర వివాహాలు జరగాలి. జరుగుతున్నాయా? కులాంతర వివాహాల మీద హత్యలు జరుగుతున్నాయి. అంటే కులం పునాదులు పునాది గట్టిగా ఉన్నట్టే కదా, కులం పోద్దని చెప్పుకోగలుగుతామా? ఇట్లా అది కలగనే ఉంటుందేమో అని నా ఆలోచన చూస్తున్నప్పుడు. కులరహిత సమాజం ఏర్పడితే అంతకంటే బ్రహ్మాండం ఇంకొకటి లేదు. కుల వివక్ష లేని సమాజం ఏర్పడ్డా అంతకంటే ఏమంటాం ఇంకా మహా మార్పు ఈ దేశానికి ఇంకొకటి లేదు. కుల వివక్ష లేని కులరహిత సమాజం ఏర్పడితే ఇంకా మంచిది. కులంతోని రాజకీయాలు కులంతో జీవనాలు కొనసాగించినంత కాలం ఇలాంటి సామాజిక రక్షణలన్నీ కూడా సందిగ్ధంలో పడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఈ భారత రాజ్యాంగంతో పాటు సమాంతరంగా కులం మతం అనే ఈ దేశంలో ఉన్నాయి. రాజ్యాంగానికి పోటీ ఇచ్చే ఈ కులం ఈ మతమే. భిన్న వైరుధ్యాలున్న సమాజంలోకి మనం అడుగెడుతున్నాం. రాజ్యాంగం ఎంత మేరకు కులాన్ని సబటైజ్ చేస్తుంది, మతాన్ని సబటైజ్ చేస్తుంది నేను చెప్పలేను. కానీ భవిష్యత్తులో ఇది మాత్రం పోరాటానికి కలహాలకు ఇవి కారణమైతే. సిసిఎంబీ రిపోర్ట్ ప్రకారం స్వకుల వివాహాల వల్ల జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటిని నిషేధించాలి అని సైంటిఫికల్గా ఇట్లా వాళ్ళు చెప్తున్నారు. డిఎన్ఏ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. మిత్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకే సంతతికి సంబంధించిన వారు నిరంతరం పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతుంటే వాళ్లకు వికలాంగత్వము, శారీరక వికలాంగత్వము, దీర్ఘకాలిక రోగాలు వస్తాయనేది చరిత్ర చెప్తున్నది. ఏ చరిత్ర? సాంకేతిక చరిత్ర చెప్తున్నది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల జెన్యున్గా జీన్స్ మంచిగా ఉండే పిల్లలు పుడతారు, హెల్తీగా పుడతారు, చాలా అడ్వాన్స్డ్గా పుడతారు అనేది చాలా రకాలుగా మనం చూసినాం. నాది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మేమేమి ఇట్లా మా వాళ్ళు ఏమి ఇట్లా చంపుకోవడానికి ఏం ప్రయత్నాలు చేయాలి, చాలా సాఫీగా పోతున్న చర్య. అంటే ఎన్నో వేల జంటలు పెళ్లిళ్ళు చేసుకున్నారు, కులాంతర వివాహాల తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకునే జనరేషన్స్ జరుగుతున్నాయి. ఏదో కొంతమంది చేసే వీటికి మనం ఇప్పుడు మళ్ళా కులం గురించి చర్చించుకునే కాడికి వస్తున్నాయి. కులం పోతుందా అనే స్థితి నుంచి వచ్చేసి కులం బతికే ఉందిరా అని గిట్లాంటి సంఘటనలు చెప్తున్నాయి. కులాంతర వివాహాలను అంబేద్కర్ గారు ప్రోత్సహించింది కూడా అందుకే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్తోని కులం రంగు పోతుంది, తర్వాత జెనెటికల్ మార్పులు అనేవి దేశానికి చాలా మేధో సంపత్తిని పెంచుదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కొంచెం ఇది అధునాతన యుగంలోనైనా ఈ కులాల మధ్యన సంఘర్షణ కాకుండా కులాల మధ్యన పెళ్లిళ్ళను పెంచుకుంటే మరింత మంచిది. అరే ఎస్సీలు ఓసీలు ఎందుకు? బీసీల్లో వేరువేరు కులాలు చేసుకోండి, ఎస్సుల్లో వేరువేరు కులాలు చేసుకోండి, ఓసీల్లో వేరువేరు కులాలు చేసుకోండి. జరుగుతున్నాయి అట్లా. ఎక్కడ ఆర్థిక అంశం, ఎక్కడ అహం అడ్డం వస్తుందో అక్కడ మాత్రమే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. వాటి మీద మనం సమాజం అంతా ఇట్లనే ఉన్నది అనుకొని కూడా అనుకోవడానికి వీలు లేకున్నా ప్రణయ సమస్య మాత్రం దేశంలో దళితులందరికీ కూడా, నాట్ ఈవెన్ రెండు తెలుగు స్టేట్స్లు కాదు. ప్రణయ చట్టం తేవాలంటారు. ప్రణయ చట్టం తేవాలనే డిమాండ్కి నేను కూడా మద్దతునిస్తాను. ఎందుకంటే ప్రేమికులకు రక్షణ అది, నాట్ ఓన్లీ కులాంతర వివాహాలకు రక్షణ కాదు. ఈరోజు సేమ్ కులంలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు పెళ్ళిళ్ళు పిల్ల చేసుకున్నా పిల్లగాడు చేసుకున్నా కూడా వాళ్ళ మీద కూడా ఇలాంటి దాగులు తెగబడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రేమించడం తప్పన్నట్టుగా సమాజానికి సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసే వాళ్ళకు ప్రణయ చట్టం తెస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. అప్పుడు ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండరు. ఇప్పుడు నిజంగా నేను అంటా మనిషిని చంపించిన తర్వాత ఇంకా పరువే ఉంటుంది. ఇప్పుడు నిజంగా నేను మారుతిరావు గారికి ఇంకా పరువు నిలబడి ఉందని మనం అనుకోవచ్చా? తన పునశ్చరణలో తను లేకపోతే తను రికన్సిలియేట్ చేసుకుంటే
పరువు నిలబడ్డట్టు అని అనుకోవచ్చా? తన కూతురికి భర్త లేకుండా చేసి, తన పుట్టబోయే మనవానికి గతిగతి లేకుండా చేసి, ఆయన పోయే జైల్లో ఉండి వాళ్ళ కుటుంబం అంతా అబాస్ పాలై దీంతో పరువు నిలబడ్డదని అనుకుంటామా? వాళ్ళ మీద కూడా సానుభూతి ఉంది మా, ఎందుకు ఇంత పిచ్చి పని, ఈ పిచ్చి పనికి తెగబడిండు అని. సుపారి ఇచ్చి హత్య చేసే అంతటి అంశం ప్రేమ అంశం కాదు. కాబట్టి ఏదేదో వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు క్రియేట్ చేసేసుకొని దళితులను చేసుకుంటే మాకు పరువు పోతుంది లేదు. ఇప్పుడు వాళ్ళు మిర్యాలు కూడా ఉండబట్టి చంపే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు ఇంకెక్కడో ఉండి ఉంటే చరిత్ర మర్చిపోతుండే కదా, అంది మళ్ళీ ఎప్పుడో వచ్చిన తర్వాత ఏదో అప్పటికప్పుడు అవుతుండే. కాబట్టి ఈ క్షణికావేశాలు, నేను కూడా చాలామందికి ఈ మధ్యన ప్రేమించే విధంగా ఉంటే మీరు తల్లిదండ్రులను కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేసుకోలేకపోతే పెళ్లి చేసుకోకండి అని అంటే పిరికితనం నూలిపోస్తున్నావా అన్నా అని అంటారు. మీడియాలో చెప్పారు మీరు మన డిబేట్లో, ప్రాణం ప్రేమ కంటే మనిషి కంటే గొప్పది. మనం బతికి ఎంతోమందికి ఉపయోగపడవచ్చు. ఒక ప్రేమతోని ప్రాణాన్ని తీసుకునే పరిస్థితి ఉంటే మీరు ప్రేమించకండి అంటున్నా నేను. ఎందుకు దుర్మార్గుల జీవితంలో హతమయ్యేది ఎందుకు? కన్విన్స్ చేసుకోలేకపోతే ప్రేమతో ప్రాణం తీసుకోవడానికి నేను తప్పుపడతా. నిన్ను కన్న తల్లిదండ్రుల ప్రేమను నువ్వు గౌరవించినట్టు, నీ అక్క చెల్లి ప్రేమను గౌరవించినట్టు, నీ సోదరుల ప్రేమను గౌరవించినట్టు, వాళ్ళ ప్రేమ నువ్వు దూరం కావడం ద్వారా అటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా కుటుంబానికి మోసం చేసినట్టే కదా. కాబట్టి ప్రేమే గొప్ప, ప్రేమ లేకపోతే మనమే లేమనే స్థితి నుంచి బయటికి రమ్మని చెప్తున్నాను. వాళ్ళని కౌన్సిల్ చేయండి తల్లిదండ్రులు, మేము బతకడం ద్వారా మీకు మేలే చేస్తామని చెప్పి ఒక కన్విన్స్ చేయండి. అది కులాంతర వివాహాలకైనా అంతర్కుల వివాహాలకైనా ఏ వివాహాలకైనా మతాంతర వివాహాలకైనా ఒకే మతంలోనున్న వివాహాలకైనా ఒక మొడాలిటీస్ మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే మనిషి జీవితం అన్నిటికంటే గొప్పది. అది మళ్ళీ మళ్ళీ రానిది, ఏదో ప్రేతాత్మల పేరు మీద ఆత్మల పేరు మీద వచ్చేది మళ్ళీ మనకు గుర్తుంటుందో లేదో కానీ ఇప్పుడున్న జీవితం చాలా గొప్పది, దాన్ని జీవించడం నేర్చుకోండి. 4.5 ఏళ్ళ కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఆపదలో ఉంది. అందుకని ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 సంవత్సరాలు పట్టుమని పరిపాలించలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉండడం వల్లనే మీకు ఈ మధ్యనే బట్టబయలు అవుతున్నాయి కదా, అల్లుని కొడుకు మధ్యన ఉన్న వైరాలు. వాళ్ళ అంతర్గత కుటుంబ కలహాల వల్ల వచ్చిన దాన్ని చాలా టాకటివ్గా ప్రతిపక్షాల మీదకి నెట్టి రద్దు చేసి చేతగానితనాన్ని, తన అచేతనాన్ని ప్రపంచానికి తెలియజేసుకున్న ఒక తుగ్లక్ మించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఆయన కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. తుగ్లక్ కూడా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు, అమలులో లోపాల వల్ల ఫెయిల్ అయినోడు తుగ్లక్ కానీ, ఇలా నిర్ణయాలు తీసుకోవడంలోనే ఫెయిలు, అమలులో అసలే ఫెయిలు. కాబట్టి దాన్ని కొనసాగించలేని స్థితికి వచ్చిండు. ఇటువైపు కుటుంబంలో అందరినీ కూడా మేనేజ్ చేసుకోలేని స్థితికి వచ్చిండు. కాబట్టే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఒకసారి అవకాశం ఇచ్చింది, దాన్ని సమర్థవంతంగా నిరూపించుకోలేకపోయిండు. కాబట్టి పరిపాలించే హక్కును కోల్పోయిండు. చాలా మీడియాలో కానీ బహిరంగ సభల్లో కానీ కేసీఆర్ని, కేసీఆర్ పాలనని బలంగా విమర్శించారు, బలమైన కామెంట్లు చేశారు. ఎప్పుడైనా గడీల నుంచి మీకు కాల్ వచ్చిందా? నాకు గడీల నుంచి ఏం కాల్స్ రావు, కానీ సోషల్ మీడియాలో మన ఈ యూట్యూబ్లో వచ్చే వాటి కింద కామెంట్స్ వస్తాయి కొన్నిసార్లు. ఇంకోటి గుడ్డిగా విమర్శించాల్సిన దుస్థితి నాకుండదు. గుడ్డిగా ఏదో అర్ధరహితంగా మనం మాట్లాడే అవకాశం ఉండదు. చేసే తప్పులను ఎక్స్పోజ్ చేసినప్పుడు కొన్ని సరిదిద్దుకున్నవి ఉన్నాయి, కొన్ని అక్కసు పెంచుకున్నవి ఉన్నాయి, కొన్ని సద్విమర్శలుగా స్వీకరించినవి ఉన్నాయి, కొన్ని మార్పులకు మేము కూడా కారణమైన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని మాత్రమే, మేము టార్గెట్ చేసి మాత్రమే మాట్లాడడం వల్ల మాకేదో ఒరుగుతుందని కాదు. సమాజ హితం కోరే ప్రతి ఓడు మేము మాట్లాడినే మాట్లాడుతున్నాం. కాకపోతే మేము మాట్లాడి మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడింది మీ టీవీలో వస్తుంది కాబట్టి జనం చూస్తారు, కాబట్టి దాన్ని చూడడము, లైకులు కొట్టడము, షేర్ చేయడము జరుగుతుంది కాబట్టి ఇంకా వ్యాప్తి చెందుతుంది. ఇది ఇప్పుడు డిబేట్లు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే మా వాయిస్లు జనంలోకి పోతున్నాయి. టీవీలు చాలా వరకు, పేపర్లు చాలా వరకు మా వార్తలు వచ్చేవి ఉండవు, మా వాయిస్ ఉండేది ఉండదు. డిబేట్లలో ఉంటాం కాబట్టి అది లైవ్ కాబట్టి దాన్ని ఎవరు కట్ చేయరు కాబట్టి మా వాయిస్ ఎక్కువ పోతుంటుంది. అంతకంటే ఎక్కువ ప్రజలు కూడా తిరగబడ్డాయి మనం చాలా చూసినాం. కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద నాకు ఎలాంటి కోపము ఉండదు, ఎలాంటి కక్ష ఉండదు, రాజకీయ కక్ష ఉండదు. ఎందుకంటే కలిసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళమే, వారి నాయకత్వంలో జేఏసీలో కూడా ఉన్నోళ్ళమే, వారితో కలిసి ఉన్నోళ్ళమే. పార్టీలకు రామని చెప్పారు మిమ్మల్ని, పిలిచారు? నేను మొదటి నుంచి నేను అడగలేదు, ఆయన నన్ను రమ్మని లేదు. అడిగితే కూడా నేను పోయే పరిస్థితి లేదు, అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే
నా రాజకీయ అస్తిత్వం వేరు, నా రాజకీయ వ్యూహం వేరు, నా రాజకీయాలు నేను ఎంచుకున్న మార్గం వేరు. దానికి కాంగ్రెస్ పార్టీ జర దగ్గరగా ఉన్న పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్లో ఉండగలుగుతున్నాను. కానీ టీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో నేను కరెక్ట్గా ఇమడలేను. లైవ్లో రాజా సింగ్ సంబంధించిన ఒక కామెంట్ చేశారు మీరు, బహిరంగంగా ఆయన హెచ్చరించారు. ఆయన తర్వాత ఎప్పుడైనా కాల్ చేసిందా మీకు, మళ్ళీ ఏమైనా మాట్లాడారు దాని గురించి? తన మనసులో ఏదో మెసేజ్లు పెట్టుడు ఇట్లా ఇట్లా చేస్తారు, కానీ ఇది ఎప్పటి నుంచి లేదు శ్రీనివాస్, నాకు ఉద్యమ కాలం నుంచి కూడా ఉన్నది కదా. తెలంగాణ మూమెంట్లో పెద్ద ఎత్తున ఒక రెబలియన్ మూమెంట్లో చేసినప్పుడు కూడా ఇలాంటివి వస్తాయి కామన్గా. ప్రజల కొరకు పోరాడేందుకు వెనకడి చేసే పరిస్థితి లేదు, తప్పు మనం చేయం. తప్పుగా చేసిన వాళ్ళనైతే సహించేది ఉండదు, అది మాటల రూపంలో. ఇప్పటికీ మనం ఎప్పుడు కూడా ఫిజికల్ అటాక్లు చేసడో లేకపోతే వాళ్ళ పట్ల ఉండడో ఎప్పుడూ చరిత్రలో ఉండదు. ఒక ప్రజాస్వామిక పద్ధతిలోనే విమర్శలు ఉంటాయి, దాన్ని విమర్శించినా దాన్ని అవతలి వాళ్ళు సరిచూసుకోవడానికి అనుకూలంగా ఉండే విమర్శ ఉంటుంది. తీవ్రత పదాల్లో పెరుగుతుంది, కానీ వాళ్ళు చేసిన తప్పుల్లో ఉన్న తీవ్రతను బట్టే పదాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మా మీద అక్కసి పెట్టుకొని కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా మేము సంతోషంగా ఉన్నామే. చెంచల్ కూడా ఓ రెండు మూడు రోజులు పోయి కూడా మేమేమి కేసీఆర్ మీద అంతకంటే పాగేం పెంచుకోలే. రాజకీయ వైరుధ్యాలు ప్రజల సమస్యల పట్ల స్పందించే తీరును బట్టే ఏదైనా ఉంటుంది కాబట్టి వాళ్ళ పట్ల ఒక్కోసారి సానుభూతి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని ప్రజలు ప్రేమించి అధికారం ఇచ్చినప్పుడు ప్రజల్ని అంతే స్థాయిలో ప్రేమించడం నేర్చుకోలేదు అనే ఒక బాధ తప్పితే మరొకటి ఉండదు. మా పదజాలాల వల్లనో మా డిబేట్ల వల్లనో కూడా అది తెలుస్తుందని నేను అనుకుంటాను. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి అన్నారు ఇంతకుముందు, బీజేపీ వాళ్ళు కానీ మన టీఆర్ఎస్ వాళ్ళు కానీ మీ మీద బలమైన ట్రోలింగ్ చేస్తారు సోషల్ మీడియాలో, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు మీరు, ఎట్లా కౌంటర్ చేశారు? దానికి ఉన్న మానసిక స్థైర్యం ఒకటే, నేను మాట్లాడేది నిజమైనప్పుడు, నేను నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం నాకుండదు. అలాగని చెప్పేసి పనికిరాని ప్రతి అంశానికి స్పందించే అవకాశం నాకు లేదు, ఆ టైం కూడా లేదు ఈ మధ్యన అయితే. ఇంకా పోను భవిష్యత్తులో మరింత ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు ప్రభుత్వాలు ఉండడానికి నా పోరాటం ఇట్లనే కొనసాగిస్తూనే ఉంటా. నాకు పార్టీ ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చింది, పార్టీలో నేను చేసే ప్రతి పనికి నాకు ఇచ్చే గుర్తింపు నాకు ఇస్తూనే ఉన్నారు కాబట్టి, నేను మంచి చేస్తున్నానేది ప్రజలు కూడా నాకు ఒప్పుకుంటున్నారు కాబట్టి. ఏకంగా మీరు చేయబట్టి సెలబ్రిటీలం అయిపోయినాం ఇప్పుడు. ఎందుకు? ప్రజల తరపున పేదల తరపున కొట్లాడితే ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే మంత్రి పదవులు వచ్చి మేము సెలబ్రిటీలం కాలే. ప్రజా సమస్యలను ప్రజాక్షేత్రంలో ఉన్న అంశాలను మీ ద్వారా ప్రజలకు చేరవేసినందుకే ఆత్మసంతృప్తి ఉన్నది వాళ్ళు, చేస్తే ఇంకెట్లుంటుంది? కాబట్టి అలాంటి నాయకత్వం తయారు కావాల్సిన అవసరం ఉన్నదనేది నా యొక్క అభిప్రాయం. మహాజన పాదయాత్ర బహిరంగ సభలో సమర సమ్మేళనంలో మీ స్పీచ్ దాదాపు ఒక 50 లక్షల మందికి వెళ్ళింది సోషల్ మీడియాలో. అంటే సామాజిక న్యాయం పైన మీరు ఇచ్చిన వాయిస్ బలంగా వినిపించారు. ఇప్పుడు సామాజిక న్యాయం అంశం మీద భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు మీరు? ఎస్, ఆ రోజు వీరభద్రం గారు పాదయాత్రలో నేను 2-3 చోట్ల కూడా పాల్గొన్నా. మొదట ప్రారంభించినప్పుడు పాల్గొన్నా, మహబూబాద్లో పాల్గొన్నా, మల్లు స్వరాజ్యం గారు, మేము బెల్లయ్య నాయక్ గారు, తర్వాత చివరికి ముగింపు దానికి కూడా మొదటి నుంచి కూడా సామాజిక న్యాయం అని వీరభద్రం గారు అనుకున్నప్పుడు మందకృష్ణ గారిని, నన్ను, బెల్లయ్య నాయక్ గారిని, కొంతమందిని కన్సల్ట్ చేయడం, ఆ పాదయాత్రలో ఎలాంటి ఎజెండాలు పెట్టుకోవాలని ఒక సలహాలు లాంటివి తీసుకోవడం, తనకు పాదయాత్రలో వచ్చిన ఫీడ్బ్యాక్ను కూడా మాతో షేర్ చేసుకోవడం వల్ల ఆ మీటింగ్కి మేము వస్తే మంచిదని ఆహ్వానించిన పరిస్థితి ఉన్నది. అక్కడ పూర్తిగా మట్టి వాసన నాకు తగిలింది. ఎవరి కొరకైతే నేను పోరాడాలను, ఎవరి కొరకైతే నా జీవితాన్ని వెచ్చించాలను, ఎవరి కొరకైతే ఏ వర్గాల కొరకైతే నా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలను, వాళ్ళందరినీ ఆ సరూర్ నగర్ గేట్ కాంచి ఆ స్టేజ్ వరకు నేను తడుముతూ వెళ్ళిన ఆ మట్టి వాసన నా మాట మాట్లాడిపించింది. ఆ రోజు ఉన్నమాట అది గుండె లోతుల్లోంచి వచ్చింది కాబట్టి, అది నేను ఫీల్ అయిన కాబట్టి, ఏదో దాన్ని కేసీఆర్ను తిట్టాలనో టీఆర్ఎస్ పార్టీని తిట్టాలనేది అనుకుంటే కూడా వాళ్ళ కష్టాలను దగ్గరగా మాట్లాడుతూ అప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ అయింది కాబట్టి ఇంకా పేద ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఇట్లా ఉంది. నా ఆలోచనలకు నేను మాట్లాడింది తప్పు కాదని సరిచూసుకున్నది ఆ సరూర్ నగర్ గ్రౌండ్లో ప్రజాక్షేత్రంలో. తుంగతుర్తికి పోతాం, కాంగ్రెస్ మా నాయకుల్ని కలుస్తా, న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకతనే మాట్లాడుతూ నా లాంటి వద్దది ఇంకా టీఆర్ఎస్ పట్ల అనుకూలంగా చెప్పనే చెప్పదు. అది కమ్యూనిస్ట్ పార్టీ వేదిక, అన్నిటికంటే పార్టీలు కాకుండా పేదల గొంతుకు, అది పేదల గొంతుకు ఎప్పుడైనా కదిలిస్తుంది, దాంట్లో ఆర్ద్రత ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆక్రందన ఉంటుంది.
అది మనం కనెక్ట్ అవుతాం. ఏ వర్గాల నుంచి మనం వచ్చినామో ఆ వర్గాల యొక్క ఈతి బాధలన్నీ కూడా ఫీల్ అవుతాం కాబట్టి ఆక్రోశం వస్తుంది. అది అది ఆ సరూర్ నగర్ స్టేడియంలో అది చూపించింది. నిజాయితీతో మాట్లాడిన కాబట్టి అన్ని లక్షల మంది చూసిండ్రు, చాలా కోట్ల మంది దానికి రీచ్ కాగలిగింది. నేను నా ది బెస్ట్ స్పీచ్లలో అదొకటి, ఒక ల్యాండ్ మార్క్గా భవిష్యత్తులో అది నేను గుర్తుంచుకునే స్పీచ్లలో అదొకటిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ అది ట్రోల్ అవుతూనే ఉంటుంది, వైరల్ అవుతూ ఉంటుంది. అది వాట్సాప్లలో ఎక్కడో ఒక పార్క్లో కనపడ్డా కూడా పిల్లలు నన్ను చూసి దీన్ని నా ముఖం కాయి తర్వాత ఈ యూట్యూబ్ పెట్టి చూపించి వీరు మీరే కదా అని ఎక్కడో ఎక్కడెక్కడో అసలు మనం చెప్పలేని ప్లేస్లలో కూడా, అంటే మామూలు జాగింగ్ చేసే ప్లేస్లలో ఎక్కడైనా గుర్తింపు ఉన్నది అని అంటే ఆ స్పీచ్తోని ప్రజలందరికీ కూడా కనెక్ట్ అయింది ఆ స్పీచ్. అది ది బెస్ట్ స్పీచ్గా ఒకటిగా ఉండేది ఉన్నది. రాజసింగ అంశంలో కూడా ఆ రోజు తను సినిమా ఇండస్ట్రీ పట్ల మాట్లాడిన తీరు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు రాజసింగ్ ఆ రోజు, యా బహిరంగ మొహం మీద అనేసారు మీరు. అప్పుడు ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు మీరు అప్పుడు? ఇప్పుడు మనం ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. మొండిగా మాట్లాడినప్పుడు, అవతలి వాళ్ళు చేతగానితనంతో కూర్చున్నప్పుడు మమ్మల్ని ప్రజలు నిందిస్తారు. న్యాచురల్గా మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా, పలాని ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లా ఈవినింగ్ కాగానే భార్యలు భర్తలు మారుస్తారని చెప్పిందని అంటే, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలివి తక్కువ తరంతోనో పాపం లేదంటే, తను తెలిసి తెలియక అన్నడో తెలియదు, భాష అర్థం కాక అన్నదో తెలియదు, కానీ అది పదే పదే యాంకర్ అడుగుతున్నప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ చేసిండు. అలాంటప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే అంత పిచ్చిగా ఉంటే, లేకపోతే అంత ఏమంటాం దాన్ని మొండిగానో లేకపోతే అంత పచ్చిగానో ఉంటే భరించాల్సిన అవసరం మనకుండదు. మేము ఆ ప్యానెల్లో ఉన్నప్పుడు కనీసం ఏం మాట్లాడుతున్నావు అర్థమైందా అంటే కూడా లేదు. చివరికి తనను కన్విన్స్ చేయడానికి బతిలాడినంత పని చేసినాం, సే సారీ ప్లీజ్ సే సారీ అని చెప్పినా కూడా తనకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడిందో. కాబట్టి ఆ రోజు ఎక్కువ మంది చూడడం, పద్మావతి సినిమాకు సంబంధించి అది సినిమా ఇష్యూ కావడం, చాలా పెద్ద ఎత్తున పెనిట్రేట్ కావడం. అప్పుడే పద్మావతి చేసిన ఆమె పేరేంది మన దీపిక పదుకొన్, తల ఇస్తే ఇంత అని, చెయ్యి ఇస్తే ఇంత అని, కాలిస్తే ఇంత అని రేటు కూడా ఫిక్స్ చేసిండ్రు. అక్కడ ఎంపీ కూడా ఒక ఆయన ఇదే కామెంట్స్ చేసిండు సినిమా వాళ్ళు. ఆయన పేరేంది, సంజయ్లీల బన్సాలి ఫ్యామిలీ ఇట్లా డిగ్రేడింగ్ ఫ్యామిలీ అని చెప్పేసి అట్లా కామెంట్ చేయడం ఒకటి. పద్మావతికి సంబంధించి ఉన్న స్టోరీకి తను లేనిది కల్పించి చెప్పడం, ఇవన్నీ కూడా ఎందుకంటే రాజ్పూత్ మా కల్చర్ కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం ఇట్లా అని అనడం, అదొకటి తన అవివేకానికి ఆ రోజు అదొక ఆవేశంగా నేను ఫీల్ అయినా. కానీ సరే, ఆవేశాన్ని అనేదానికంటే ఆలోచనతోనే తనను ప్రొటెక్ట్ చేసిన ఒక రకంగా రాజాసింగ్, తప్పు నువ్వు మాట్లాడినావని చెప్పగలిగిన గట్టిగా, అప్పుడు అర్థమైంది తనకు కనీసం నేను తప్పుగా మాట్లాడినా అని. తర్వాత మిత్రుడే నాకు రాజాసింగ్ ఏమీ ప్రత్యర్థి కాదు, శత్రువు కాదు, రాజకీయ వైరుధ్యాలు ఉన్న వ్యక్తుల మీద తప్పితే వ్యక్తిగతంగా తను ఎప్పుడు కూడా నాతో మంచిగా ఉండేవాడు, ఎక్కడైనా డిబేట్లలో కలిసినా బయట కలిసినా ఉండేవాడు. ఆ రోజు అగ్రెషన్కు తన యొక్క వ్యవహారం మాత్రమే కారణం తప్పితే తన మీద ఏమి రాజకీయ అక్కసు లేదు, రాజకీయ కక్ష లేదు, మతపరమైన వ్యతిరేకత కూడా లేదు. టీఆర్ఎస్ మొన్న 105 సీట్లు ప్రకటించింది, అందులో బహుజనులకు అంటే బీసీలకు 20 సీట్లు ఇచ్చింది. దానిపైన తెలంగాణలో ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు సామాజిక న్యాయంపై బలమైన ఉద్యమాలు వచ్చినాయి కాబట్టి దీనిపైన బలంగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ మాట్లాడుతున్నారు, దానిపైన మీ కామెంట్ ఏంటి? టీఆర్ఎస్ సామాజిక న్యాయం అనేది నేతి బీరకాయలో నీతి ఎంత ఉంటుందో దాని సామాజిక న్యాయంలో అంత నీతి ఉంటుంది. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే మీకు పదే పదే తెలుసు, చాలామంది జనానికి కూడా తెలుసు, తెలంగాణ ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు. నేను ఇచ్చిన మాట మీద నిలబడతా కానీ తల నరుక్కున్నా కూడా మాట తప్పను. కేసీఆర్ ఏమన్నా ఎస్సీనా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మనం ఇచ్చిన మాటకు మనకే విలువ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు 100,000, హైదరాబాద్కు 100,000 రూరల్కు, ఇప్పుడు అలా తాకీదుల మీద ఉన్నది ఎంత తెలుసా, 10,000 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పదే పదే అయినా సరే బీసీలకు 20 సీట్లు అనేది ఆయన సామాజిక న్యాయానికి పునాది అనుకుంటే, 51% ఉన్నారు వాళ్ళు సమగ్ర సర్వే చేస్తేనే బీసీలు 51% ఉన్నారు. 51% అంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి? కనీసంగా 50 సీట్లు ఇవ్వాలి.
కాబట్టి అవి 20 సీట్లు పాత సీట్లే, వాటిని మారిస్తే సమస్య ఉంటుంది చేయబట్టి మార్చలేదంటే మార్చుకోవచ్చు. కొన్ని మార్చింది కదా, ఒక 4-5 ఇట్లు మార్చింది కదా, కొన్నిటిని ఇంకా ప్రకటించలేదు కదా, మార్చడు. ఎందుకంటే అది ఒక నినాదంగా బాగుంటుందని చెప్పి వాడుకునే ప్రయత్నం చేస్తాడు తప్పితే ఆయన నుంచి సామాజిక న్యాయాన్ని ఆశించడం మన భావదారిద్రం అనుకోవాలి తప్పితే మరొకటి కాదు. కాంగ్రెస్ ఇస్తుందా? కాంగ్రెస్ ఇప్పుడు 88 సీట్లలో, అంటే 88 సీట్లను ఎట్లా అంటున్నా 31 సీట్లు ఎస్సీ ఎస్టీలకు పోగా, దాంట్లో 44 సీట్లు బీసీలకు ఇవ్వాలని ఒక ఆలోచన ఇప్పటికే ప్రాథమికంగా చేసినాం. అది పొత్తులతో కూడినా కూడా టీడీపీ, సిపిఐ, జనసమితి వీళ్ళందరితో కలిసి చేసే వాటిల్లో కూడా ఆ సారూప్యతను మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా అప్పీల్ చేసినాం. వాళ్ళు కూడా అసలు కొన్ని పార్టీల ఎజెండా అయితే బీసీ ముఖ్యమంత్రి కావాలని ముందుకొచ్చింది, కొంతమంది అయితే ఎస్సీ బీసీ ముఖ్యమంత్రులు చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టమని వాళ్ళు మాకు డిమాండ్ చేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి చేస్తున్నారు అలాంటి మీ దాంట్లో? అది పార్టీ మేనిఫెస్టో కమిటీ చేస్తుంది, ఇప్పుడు అన్నీ కూడా సేకరిస్తున్నాము. వాళ్ళ ప్రపోజల్స్ ఇప్పుడు కోదండరామ్ గారిని చైర్మన్ చేయాలని ఒక పార్టీ, లేదు బీసీని ముఖ్యమంత్రి చేయాలని ఒక పార్టీ, ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాటి పట్ల కామన్ ఎజెండాతో అందరం కలిసినాక, రేపు కూడా మీటింగ్ ఉన్నది, అది అయిపోయినాక కామన్ ఎజెండా ఒకటి తయారైతే దాని పట్ల ఒక ఐక్యతకు ఒక భావసారూప్యతకు ఒక అవకాశం, వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. మీరు గతంలో తుంగతుర్తి నుంచి పోటీ చేశారు, చాలా తక్కువ ఓట్లతోటి సీటు మిస్ అయింది ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారు? దాదాపు పోయినసారి నేను 20 రోజులు ముందే నేను టికెట్ తీసుకొని పోయినప్పుడు నేనెవరో ప్రజలకు కూడా తక్కువ తెలుసు అప్పటికి, అంటే జనరల్గా చదువుకున్న వాళ్ళకెరక మూమెంట్లో ఉన్న వాళ్ళకెరక కానీ సామాన్యులకు ఎవరైతే గ్రామాల్లో ఉండే వాళ్ళకు నేను తెలియలేపు. కానీ ఈ 4 సంవత్సరాల్లో నేను చేసే కార్యాచరణ, నాతో వాళ్ళకున్న అనుబంధం, నన్ను ఎట్లా గెలిపించుకోవాలనే తపననే వాళ్ళలో నేను చూస్తున్నా ఇప్పటికీ. రాష్ట్ర పార్టీ బాధ్యతలు, కేంద్ర పార్టీ కొన్ని మార్గాలన్నీ కూడా మీన్స్ అలాంటి పనులు కూడా చేస్తూనే కాన్స్టిట్యున్సీతో నిరంతరం టచ్ ఉంటూనే అట్లా ప్రజలకు దగ్గర అవ్వడం ఒక ఎత్తు అయితే ఈసారి దయాకర్ గెలవాలనే ఆలోచన నాకంటే ఎక్కువగా ప్రజల్లో రావడం అనేది నన్ను మరింత సంతోషపరుస్తున్న ఒక ఎగ్జిక్యూటివ్గా ఎట్లా ప్రజల వద్దకు పోవాలనే దగ్గర ఒక కార్యాచరణ ప్లాన్ చేసుకుంటున్నా. వాళ్లకు నేను టీవీల ద్వారానో బయట నాయకత్వం ద్వారానో పరిచయమవుడు కాకుండా నేను గెలిస్తే వాళ్ళకి ఏం మేలు జరుగుతుందో గ్రామానికి, సామాజిక వర్గాల వారీగా, విద్యార్థులకు, నిరుద్యోగులకు నేను తుంగతుర్తి ఎజెండాను తయారు చేసుకుంటున్నాను. విద్యార్థులకు ఏ రకమైన ప్రోత్సాహకాలు, లేకపోతే విద్యార్థులను ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఎస్సీలను ఏ పట్ల ఎట్లా, ఎస్టీల పట్ల ఏందనేది నా ఎజెండా ఒకటి తయారు చేసి వాళ్ళ ముందు పెడుతున్నాను. నన్ను ఎమ్మెల్యే చేస్తే మీకేం చేస్తాను అనేది ముందే వాళ్ళ దగ్గరికి పోతున్నా ఇప్పుడు. కాబట్టి గ్రామ ప్రణాళిక తయారు చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి, నేనేం చేయగలుగుతా, తర్వాత నియోజకవర్గ అభివృద్ధి అనేది, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది నాకు ఒక డ్రీమ్గా ఉండబట్టే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నా, ఆ ప్రాంతంలో పుట్టడం వల్ల ఇంకేదో అని చెప్పేసి ప్రయత్నాలు చేసిన అలాంటి అండర్ డెవలప్. ఇప్పుడు ఎలక్షన్లో మీకు ప్రధాన పోటీ ఎవరు ఉంటారు? ప్రధానంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీనే, మ్యాక్సిమంగా టీఆర్ఎస్ పార్టీనే ఉంది. టీఆర్ఎస్ పార్టీ సరే, గతంలో కూడా కొన్ని అంశాల వల్ల టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశం ఏర్పడ్డది, కానీ ఈసారి ఆ స్కోప్ కూడా లేని పరిస్థితి. 4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళు ఇంకా ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ పార్టీకి అక్కడ నెగిటివ్ రిజల్టే రాబోతున్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనసుతో పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది అక్కడ. అంతే, దాదాపు 9 మండలాలు ఇప్పుడు, 3 జిల్లాల పరగణ ఉంటుంది, దానికి 3 జిల్లాల పరిధి ఉంటుంది, అతిపెద్ద నియోజకవర్గం, డెమోగ్రఫికల్గా పెద్దదే, జాగ్రఫికల్గా కూడా పెద్దది, భౌగోళికంగా పెద్దదే, జనాభా రీత్యా కూడా పెద్దదే, కాబట్టి దాన్ని మరింత పటిష్టంగా డెవలప్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది. నా స్వార్థం అది, నేను అభివృద్ధికి అక్కడ మూలంగా ఉండాలనే ఒక ఆలోచనతో ప్రజలకు నా ఎజెండా అని చెప్తున్నా. వాళ్ళు కూడా దాన్ని అంగీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఆశీర్వదిస్తే అది పెద్ద ఎత్తున నాకు విజయం చేకూరుద్దని ఒక నమ్మకం కూడా ఉన్నది. కానీ బాధ్యతల గురించి కూడా ముందే ఆలోచిస్తూ ఎంత మేరకు మనం చేయగలుగుతామో ఒక టాస్క్ బేస్డ్ ప్రణాళికను కూడా నేను తయారు చేసుకుంటున్నా. ఎలక్షన్ ఎజెండా ఒక ఎత్తు అయితే తర్వాత గెలుపు తర్వాత ఉండే అంశాలను ఇలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ మధ్యన మళ్ళీ బోల్తా పడకుండా తప్పుడు హామీలు ఇచ్చి పనికిరాని గెలుపు కొరకే పనికిరాని హామీలు ఇచ్చేది కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక కార్యాచరణ వాళ్ళ ముందు పెడతా, వాళ్ళు నన్ను
దాన్ని చూసి నన్ను గెలిపించాలనేదే నా కోరిక. తప్పితే ఏదో ఏదో ఆశతోని వాళ్ళు నన్ను గెలిపించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి పరిస్థితి రానివ్వను. అద్దంకి దయాకర్ గారు రేపు గెలిస్తే కాంగ్రెస్లో ఒక మేధావిగా, ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా మంత్రి పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఇచ్చే అవకాశం ఉంది అద్దంకి దయాకర్ గారికి? నేను ఎమ్మెల్యే అయితే నాకు అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. ఎమ్మెల్యే అయ్యి నేను నిరూపించుకోవాలి ఆ ప్రాంతాన్ని. డెవలప్మెంట్ అంటే మనము చాలామంది మిత్రులు మాట్లాడుతుంటారు, టీవీలలో మాట్లాడినట్టు కాదు, లేకపోతే తెలుసుకొని మాట్లాడినట్టు కాదు, ఏదో చదువుకున్నాడు కాబట్టి అవగాహన ఉండి మాట్లాడినట్టు కాదు అని చెప్పి విమర్శలు వస్తాయి. వాటిని స్వీకరిస్తాను నేను. వాటిని మాట్లాడే వాటిని వినడం ఒకటే ఎక్కువైతే నేను పనిగల్లో ఉన్నాను నిరూపించుకోవడం నా లక్ష్యం. ఇంతవరకు నాకు అవకాశం రాలే ఉద్యమం ఇక నాకంటే సిన్సియర్గా చేసిందని చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. నేను ఇప్పుడు ఇన్ని రెండు మూడు పీజీలు చేసి పిహెచ్డీ చేస్తూ కూడా నేను ఉద్యోగం కొరకు ఏరాడు పోరాలి. నేను జనం కొరకు నా పుట్టుక అనుకున్న జనం కొరకు చేస్తూ పోతున్నా, అది గెలిచినా ఓడినా చేస్తూనే వస్తున్నా. రేపు దయాకర్ అంటోడు పనిగల్లోడు అని అనుకోవాలనిపించుకోవాలని ఉంటుంది తప్పితే నాకేదో హోదాతో నాకు పేరు వస్తుందని నేను అనుకోను. ఇప్పటికీ మాకు ఎంపీల కంటే, ఎమ్మెల్యేల కంటే, పెద్ద పెద్ద నాయకుల కంటే మంచి పేరుంది జనంలో. ఏం కాకముందే ఆ పేరును జడగొట్టుకోను. ఏమి చేయకుండా నాన్ పెర్ఫార్మర్గా ఉండను. పలానోడు చేసిండు అని అంటే దాన్ని ఓ ఇట్లా చేయాలనే ఒక మంచి ఆకాంక్షతో ఉండాలని కోరుకుంటా తప్పితే అలాంటప్పుడు ఎమ్మెల్యే అయ్యి చెడ్డ పేరు తెచ్చుకునేదానికంటే కాకుండా ఉన్నా మంచిదే కదా. కాబట్టి నా ఆశ, నా కళ ఏంటంటే మిగతా గతంలో కంటే కూడా ఒక ఆధునిక రాజకీయాల్లో ఉండేటోళ్ళు ఇట్లా ఉండాలని చెప్పి ప్రజలు అనుకునే విధంగా తయారయ్యాలనేది నా లక్ష్యం. కోట్లు సంపాదించాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, హోదాలు కావాలి. నేను అనుకోని రాలేదు కదా. నా నేపథ్యం ఏంది? ఒక చదువుకున్న దళిత యువకునిగా ఒక మాలమానాడు సంస్థను ఏర్పాటు చేసుకున్న, మాలమానాడును తెలంగాణ ఉద్యమానికి అనుసంధానం చేసిన, ఆయన నుంచి కాంగ్రెస్ పార్టీ నన్ను ఆహ్వానించింది, ఇట్లా రాజకీయ ప్రస్థానం వచ్చింది. ఏదో ఈ నుంచి ఇట్లా పోతే పైప్ లైన్ లెక్క నాకు ఇక్కడికి వస్తుందని నేనేది ఆలోచించి కాదు. ప్రజల కొరకు ఏది చేసినా అది మంచి చేస్తే ప్రజలు మనల్ని పెద్ద ఎత్తున తల మీద పెట్టుకుంటారు. వాళ్ళని మించిన దేవుడు ఇంకొకటి ఉండరు. అందుకనే పేద ప్రజల లక్ష్యంగా నా కార్యాచరణ ఉంటుంది. అందుకనే నన్ను ప్రజలు ఎక్కువగా ప్రేమిస్తారేమో అని అనిపిస్తుంది. కానీ వాళ్ళే నా లక్ష్యం ఉంటారు భవిష్యత్తులో. ఎప్పుడు కూడా పేదల ప్రతినిధి అంటే అద్దంకి దయాకర్ అన్నట్టు ఉండాలి. కానీ పలాని ముఖ్యమంత్రో, పలాని మంత్రో, పలాని ఎల్లయో మల్లయో అనే పేర్ల కంటే కూడా పేదల ప్రతినిధిగా ఉన్నాడు అని అంటే దయాకర్ అనే ఒక పేరు వచ్చినా అంతకంటే ఎక్కువ మహద్భాగ్యం ఇంకొకటి లేదు. నాకు అలాంటి వాళ్ళే మోడల్స్. ఇప్పుడు మనం చూస్తూ ఎదుగుతున్నప్పుడు మదర్ తెరీసా, మనం చూడని ఒక నాయకుడు అంబేద్కర్, మనం తెలుసుకున్న నాయకుడు ఇప్పుడు అబ్రహాం లింకన్ లాంటి ఒక నిరుపేద కడుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక అగ్రదేశానికి ప్రధాన ప్రెసిడెంట్ అయిన చరిత్ర ఇట్లా మన కళ్ళ ముందు. ఇప్పుడు ఆంగ్ సాన్ సూకీ కానీ మనం ఎదుగుతున్నప్పుడు ఏ మోడల్స్ను మనం చూసుకుంటూ ఎదుగుతామో అదే కార్యాచరణ ముందుకు పోతుంది. మనలో వ్యక్తిని కూడా సంస్కరించేది అలాంటిదే. మనం పుట్టినప్పుడు ఏదో పెద్ద సంస్కారవంతులం కాకపోవచ్చు, ఒక విజన్ ఉండకపోవచ్చు. మనం పోతున్న క్రమంలో విద్య నేర్పిన అంశాలతో మరింత విద్యతో సంస్కారం పెంచుకొని ప్రజలకు ఉపయోగపడే నాయకునిగా డెవలప్ అయినా అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రుల కొట్లాట, ఈ మంత్రుల కొట్లాట నిరంతరం అది రాజకీయాల మధ్య ఎట్లా కత్తుల కొట్లాట ఉన్నట్టు ఉంటుంది. అది మనకు అక్కర్లేదు. కేవలం ఎమ్మెల్యే అనేది నా లక్ష్యం. ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎట్లా ఏ రకమైన సేవలు చేయాలనో మనం ఈ రెండు రాష్ట్రాలకే కాదు మొత్తంగా చూపించవచ్చు. ఒక కింది స్థాయి నాయకుడు కూడా ఎమ్మెల్యే అయితే ఏ రకంగా చేయొచ్చో చేసి చూపించి మన యొక్క సత్తాను చూపాలనేది నా యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి టీటెన్.